హాయ్ ఫ్రెండ్స్, ఎలర్జీ ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ముక్కులో ఎలర్జీ ఉన్నవాళ్ళు లేదా కామన్ కోల్డ్ లేదా సాధారణ జలుబు వచ్చినప్పుడు ముక్కు లోపలికి మందు స్ప్రే చేసుకోమని డాక్టర్లు సలహా ఇస్తూ ఉంటారు. అయితే చాలామందికి ఈ మందు ఎలా వాడాలో తెలియక సరైన ఫలితాన్ని పొందకుండా ఉన్నారు. ఇవాళ ఈ విధానాన్ని మీకు ప్రాక్టికల్గా వివరించబోతున్నా. ఈ స్ప్రే చేసుకునే ముందు ముక్కుని నెమ్మదిగా క్లీన్ చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. టిష్యూ తీసుకుని అంతే, అంతకంటే ఎక్కువగా క్లీన్ చేయకూడదు. చాలామంది తెలియక గట్టిగా బ్లో చేస్తారు. అలా చేసినప్పుడు ముఖ్యంగా జలుబు ఉన్నప్పుడు ముక్కు లోపల ఉన్నటువంటి చీము పదార్థాలు చెవి లోపలికి వెళ్ళి చెవిలో ఇన్ఫెక్షన్ కలుగు చేసే ప్రమాదం ఉంటుంది. సో అలా చేయకుండా జెంటిల్గా నెమ్మదిగా బ్లో చేసుకోవాలి. దీనికంటే బెటర్ పద్ధతి ఏంటంటే బయటికి బ్లో చేయకుండా లోపలికి గట్టిగా ఊపిరి తీసుకున్నట్టయితే ముక్కు క్లీన్ అవుతుంది. ఇలా చేసేటప్పుడు ఒక ముక్కు మూసి చేస్తుంటారు కొంతమంది, అది కూడా చేయకూడదు. అంటే ముక్కు ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత స్ప్రే మందు ముక్కు లోపలికి వేసుకోవాలి. ఈ స్ప్రే మందు వాడేటప్పుడు దీని మీద మూత ఉంటుంది, ఇది తీయాలి. దీనికి ఎటువంటి కన్నము చేయకూడదు, ఆల్రెడీ దీనికి హోల్ ఉంటుంది. దీన్ని ఎలా పట్టుకోవాలంటే ఈ రెండు ఫింగర్స్ తోటి పట్టుకొని మన బొటన వేలు థంబ్ కిందన ఉండాలి, ఇలా పట్టుకోవాలి. చాలామంది ఇలా పట్టుకుంటారు, ఇలా పట్టుకుంటే మీకు కంట్రోల్ ఉండదు. ఇలా ఫింగర్ టిప్స్తో పట్టుకోవాలి. పట్టుకున్నాక ఇదే మొట్టమొదటిసారి మనం వాడుతున్నా లేదా చాలా రోజులు ఈ బాటిల్ వాడకుండా ఇవాళ మొదలు పెడుతున్నట్టయితే కనుక ప్రైమప్ చేయాలి బాటిల్ని. ప్రైమప్ చేయడం అంటే గాలిలోకి ఒకటికి కానీ రెండుసార్లు కానీ పూర్తి స్ప్రే వచ్చేంత వరకు నొక్కాలి. చూడండి, ఇప్పుడు నేను నొక్కినా ఏమి రాలేదు, ఇంకా రాలేదు, ఇప్పుడు వచ్చింది, రైట్? ఇది కరెక్ట్ ప్రొసీజర్. ఇప్పుడు ముక్కు లోపలికి స్ప్రే చేసుకునేటప్పుడు, ఎడమ ముక్కులో స్ప్రే చేసుకునేటప్పుడు బాటిల్ని కుడి చేతిలో పట్టుకోవాలి. కుడి ముక్కులో స్ప్రే చేసేటప్పుడు బాటిల్ని ఎడమ చేతిలో పట్టుకోవాలి. ఇది ఈ డైరెక్షన్లో చేసుకోవాలి. ముక్కు లోపల ఇలా పెట్టుకొని స్ప్రే చేస్తున్నప్పుడు లోపలికి గాలి తీసుకోవాలి. చూడండి, రెండుసార్లు చేయాలి పెద్దవాళ్ళైతే. చిన్నపిల్లలైతే ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎడమ ముక్కు అయిపోయింది, కుడి ముక్కులోకి చేసేటప్పుడు అలా చేసిన తర్వాత నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే టిష్యూ తోటి ఈ టిప్ని ఒక్కసారి అద్దాలి. మందు ఒక డ్రాప్లెట్ దీని మీద ఉండిపోయినట్టయితే ఆ మందు క్రిస్టల్గా ఫామ్ అయ్యి స్ఫటికంగా మారి దీనికి ఉన్నటువంటి హోల్ని మూసేస్తుంది. అప్పుడు ఈ మందు పని చేయకుండా పోతుంది. ఇలా ఒక్కసారి టిష్యూ తోటి క్లీన్ చేసి ఇది మూత మళ్ళీ సరిగ్గా పెట్టుకుని బాటిల్ని చల్లటి ప్రదేశంలో ఉంచిన తర్వాత రెండు మూడు చుక్కల మందు ముక్కు లోపల మీకు బయటకు వచ్చే అవకాశం ఉంది. అది మీరు టిష్యూతో క్లీన్ చేసుకుని గాలి బాగా తీసుకోవాలి లోపలికి. ఇలా మూడు నాలుగు సార్లు చేసినట్టయితే ఈ స్ప్రే మందు చాలా బాగా పనిచేస్తుంది.